గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 335th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్తో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 152 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 52,541 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 39 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 15,692 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.52% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.08% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో వాల్టాలిటీ కనపడింది. అండ్ ఈవెన్ మన మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఆ వాల్టాలిటీ క్లియర్గా కనబడుతుంది. బికాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈరోజు నైట్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రానున్నది. ఈ మీటింగ్లో ఫెడ్ 75 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ హైక్ చేయొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ కొంతమంది అయితే ఇంతకన్నా ఎక్కువగానే రేట్ హైక్ చేయొచ్చని మాట్లాడుతున్నారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫెడ్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది. అండ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడమే కాదు, ఫ్యూచర్ రిలేటెడ్గా వీళ్ళ కామెంట్ కూడా ఎలా ఉంటుందన్న దాని మీద ఫర్దర్ గా మన మార్కెట్స్ యొక్క మూమెంటం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఫ్యూచర్ లో కూడా ఫెడ్ అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నట్లుగా కామెంట్ చేసినట్లయితే మార్కెట్స్ లో మనం మరికొన్నాళ్ళు ప్రెషర్ చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ డేటా వచ్చింది. ఈ క్వార్టర్ వన్ లోని April 1st నుంచి June 14th వరకు కలెక్ట్ అయినటువంటి ట్యాక్స్ నెంబర్ ని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే 53.2% పెరిగింది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ యొక్క ఇనిషియల్ ట్రెండ్ బట్టి ఈ క్వార్టర్ లో హెల్దీ కలెక్షన్స్ అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి లాస్ట్ డేట్. గవర్నమెంట్ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 50-60% వరకు గ్రోత్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ వస్తుంది. సి ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే పెరుగుతుందో దాన్ని బట్టి ఇండియాలోని ట్యాక్స్ స్లాబ్స్ లోకి వస్తున్నటువంటి ఎంప్లాయ్ కౌంట్ పెరుగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా హెల్దీ సైన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అశోక్ లేలాండ్ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆమ్ అయినటువంటి స్విచ్ మొబిలిటీ ఇండియా యొక్క సీఈఓ అయిన మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. వాటిని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూలో ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళ ఆర్డర్ బుక్ 1000 ఎలక్ట్రిక్ బస్సెస్ కి రీచ్ అవుతుందని, అండ్ ప్రస్తుతానికి బెంగళూరు అండ్ ముంబై స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ నుంచే వీళ్ళకి 600 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్ ఉన్నట్లుగా, ఈ ఎంటైర్ ఆర్డర్స్ ని ఒకవేళ సప్లై చైన్ మిస్ మ్యాచ్ అంటే సెమీ కండక్టర్ షార్టేజ్ ఇష్యూ గాని లేదా ఇతర ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ ఎండింగ్ కల్లా కంప్లీట్ ఆర్డర్ బుక్ ని ఫుల్ఫిల్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈయన చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా అశోక్ లేలాండ్ వాళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ అసెట్స్ మీద $180 మిలియన్ ఇన్వెస్ట్ చేశారని, అండ్ ఇప్పుడు న్యూ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసేందుకు అండ్ ఇండియా అండ్ యూకే లో ఉన్నటువంటి వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీని ఎక్స్పాండ్ చేయడానికి అండ్ దాంతో పాటుగా స్పెయిన్ లోని న్యూ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు $200 మిలియన్ ఫండ్స్ ని రైజ్ చేసేందుకు వీళ్ళు చూస్తున్నట్లుగా, వీళ్ళు చేద్దాం అనుకున్నటువంటి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి కీ స్ట్రాటజిక్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, ఒకవేళ ఈ అవుట్ సైడ్ నుంచి ఫండ్స్ వీళ్ళకి వచ్చినా రాకపోయినా కూడా హిందూజా గ్రూప్ వాళ్లే ఈ స్విచ్ మొబిలిటీలో ఇన్వెస్ట్ చేయడానికి కమిట్ అయి ఉన్నట్లుగా ఆయన కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈయన ఏం చెప్తున్నారంటే, ఇండియాలో ప్రెసెంట్ యాన్యువల్లీ వీళ్ళకి 2500 యూనిట్స్ కెపాసిటీ ఉందని, ఒకవేళ అవసరమైతే ఈ కెపాసిటీని 6 మంత్స్ లోనే డబుల్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా ఈయన కామెంట్ చేశారు. అండ్ ఈ ఫిజికల్ ఇయర్ లోని ఎలక్ట్రిక్ బస్సెస్ తో పాటు కంపెనీ లైట్ కమర్షియల్ వెహికల్స్ ని కూడా లాంచ్ చేసేందుకు ఎయిమ్ చేస్తున్నట్లుగా ఈయన కామెంట్ చేశారు. సో ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ బట్టి చూసినట్లయితే అశోక్ లేలాండ్ వాళ్ళకి ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడుతున్నట్లుంది. వీ హ్యావ్ టు సీ ఫ్యూచర్ లో వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా గ్రో అవుతుందో. నెక్స్ట్, మే మంత్ లో మ్యూచువల్ ఫండ్ డేటాను ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఈ మే మంత్ లోని ఓవరాల్ గా అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి చూసినట్లయితే అవుట్ఫ్లో వెళ్ళింది. బట్ కానీ లాస్ట్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే ఈక్విటీ ఫండ్స్ లోకి నెట్ ఇన్ఫ్లోస్ పెరిగాయి. అండ్ ఈ మే మంత్ లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువగా అలోకేషన్ తీసుకున్నటువంటి సెక్టర్స్ ని చూసినట్లయితే ప్రైవేట్ బ్యాంక్, టెక్నాలజీ, ఆటో సెక్టర్ అండ్ అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్ లోని వీళ్ళ అలోకేషన్ పెంచుకున్నారు. అండ్ ఈ సెక్టర్స్ లోని వీళ్ళ అలోకేషన్ పెంచుకున్న స్టాక్స్ మనం చూసినట్లయితే అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కలిపి JSW స్టీల్ స్టాక్ ని ఎక్కువగా కొన్నాయి. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లోని JSW స్టీల్ స్టాక్ లో వీళ్ళ అలోకేషన్ 16.8% పెరిగింది. దీని తర్వాత హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర అండ్ ఇన్ఫోసిస్ స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ మే మంత్ లో ఎక్కువగా కొన్నాయి. అండ్ వీళ్ళు కొన్నటువంటి రిమైనింగ్ స్టాక్స్ లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మే మంత్ లో వీళ్ళు సెల్ చేసినటువంటి స్టాక్స్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఈచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏ సెక్టర్ లోని అండ్ అలాగే స్టాక్ లోని మంత్
మంత్ ఆన్ మంత్ లో వాళ్ళ వెయిటేజ్ ని పెంచుకున్నారన్న డీటెయిల్స్ ని కూడా ఈ పీడిఎఫ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ ని చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు డైలీ మనీ షో రిలీజ్ చేయకముందు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,04,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనపడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క ఒక ప్రాజెక్ట్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వలన వీళ్ళ మీద సిబిఐ దాడులు జరిగినట్లుగా అండ్ ఈ సిబిఐ రైట్స్ లోని ఈ కంపెనీకి చెందినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేసినట్లుగా 13th రోజునే ఒక అప్డేట్ వచ్చింది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే, ఈ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి సునీల్ అగ్రవాల్ అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయిన దిలీప్ రాజ్పుత్ తో పాటు డిప్యూటీ మేనేజర్ అయినటువంటి పంకజ్ సింగ్ గారి మీద కూడా సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసినట్లుగా అండ్ అంతేకాకుండా 13th రోజున ఈ కంపెనీ యొక్క చైర్మన్ అయినటువంటి వినోద్ కుమార్ గారి రెసిడెన్స్ ని అండ్ అలాగే కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్ లో కూడా సిబిఐ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత 14th అంటే నిన్న సిబిఐ వాళ్ళు ఈ కంపెనీ యొక్క చైర్మన్ అయినటువంటి వినోద్ కుమార్ గారికి సమన్స్ జారీ చేసినట్లుగా అండ్ ఈ సమన్స్ జారీ చేసినందుకు గాను ఆయన సిబిఐ ముందు అటెండ్ అయినట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. సో కంపెనీ దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ప్రెసెంట్ వీళ్ళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయని బట్ కానీ ప్రెసెంట్ స్టేజ్ లోని ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ వలన కంపెనీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందన్నది అప్పుడే అసెస్ చేయలేమని మెన్షన్ చేస్తున్నారు. సి గైస్, కంపెనీ మీద గానీ లేదా మేనేజ్మెంట్ మీద గానీ ఇటువంటి ఇష్యూస్ ఏవైతే వస్తాయో ఆ ఇష్యూస్ క్లియర్ అయ్యే వరకు కూడా ఇటువంటి కంపెనీస్ తో జాగ్రత్తగా ఉండడం బెటర్. బికాస్ ఏదైనా స్టేజ్ లోని వీళ్ళు తప్పు చేసినట్లు గానీ తెలిసినట్లయితే ఫర్దర్ గా కూడా ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ కంపెనీస్ కి మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. నెక్స్ట్, డెల్టా కార్ప్ లో రాకేష్ జుంజున్వాలా గారు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని 2.7126% స్టేక్ ని మే మంత్ లో సెల్ చేసినట్లుగా దీంతో డెల్టా కార్ప్ లో ఆయన షేర్ హోల్డింగ్ 6.1695% కి రీచ్ అయినట్లుగా మన ప్రీవియస్ డైలీ మనీ షోలో షేర్ చేశాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన 1st June to 10th June మధ్యలోని 60 lakh షేర్స్ ని అండ్ అలాగే 13th June to 14th June మధ్యలో అనదర్ 15 lakh షేర్స్ ని సెల్ చేసినట్లుగా, సో ఈ రెండింటిని కలిపి చూసినట్లయితే ఈ జూన్ మంత్ లో ఆయన 2.8043% స్టేక్ ని సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో డెల్టా కార్ప్ లో ఆయన కరెంట్ హోల్డింగ్ 90 lakh షేర్స్ కి రీచ్ అయింది. అంటే ప్రెసెంట్ ఆయన డెల్టా కార్ప్ లో 3.3652% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్స్ ని బట్టి రాకేష్ జుంజునవాలా గారు డెల్టా కార్ప్ లో ఆయనకున్నటువంటి స్టేక్ ని కంటిన్యూస్ గా తగ్గించుకుంటూ వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, పేటిఎం వాళ్ళ మే మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేసింది. ఈ క్వార్టర్ 1st 2 months లోని వీళ్ళ ప్లాట్ఫామ్ త్రూ వీళ్ళు 5.5 million లోన్స్ డిస్పర్సల్స్ చేసినట్లుగా, ఇది లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే 471% గ్రోత్ గా చెప్తున్నారు. అండ్ అదే వాల్యూలో చూసినట్లయితే వీళ్ళు ఈ 2 months లోని 3,576 crores లోన్ అమౌంట్ ని డిస్పర్స్ చేసినట్లుగా, ఇది లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే 829% గ్రోత్ గా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ మే ఎండింగ్ నాటికి వీళ్ళు ఓవరాల్ గా 3.4 million డివైజెస్ ని డిప్లాయ్ చేసినట్లుగా అండ్ ఈ 1st 2 months ఎండింగ్ నాటికి వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ 74.3 million కి రీచ్ అయిందని, లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే ఇది 48% గ్రోత్ గా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మర్చెంట్ పేమెంట్స్ వాల్యూమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 105% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్, షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ రోజు షుగర్ మిల్స్ అండ్ అలాగే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2022-23 సీజన్ కి గాను షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసేందుకు మన ఫుడ్ మినిస్ట్రీని మీట్ అవబోతున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. ఈ మీటింగ్ లో గనక షుగర్ ఎక్స్పోర్ట్స్ పెంచేందుకు గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నట్లయితే అది షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా మీటింగ్ యొక్క అవుట్కమ్ రాలేదు. ఒకవేళ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ వచ్చినట్లయితే దాన్ని మీకు వెంటనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, ఈరోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎస్ బ్యాంక్ వాళ్ళు 18th annual జనరల్ మీటింగ్ ని జూలై 15th రోజున కండక్ట్ చేయబోతున్నట్లుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ ఏజీఎం లోని వీళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 10,000 crores క్యాపిటల్ రైస్ చేసేందుకు షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ కూడా తీసుకోబోతున్నట్లుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఈరోజు సెషన్ లో స్టౌ క్రాఫ్ట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. స్టౌ క్రాఫ్ట్ వాళ్ళు బెంగళూరు ఫజేర్ టౌన్ లోని 1st company owned అండ్ కంపెనీ ఆపరేటెడ్ రీటైల్ స్టోర్ ని ఓపెన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్టోర్ లోని వీళ్ళ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్
12 to 18 months లోని కంపెనీ కర్ణాటక స్టేట్ లో అనదర్ 35 to 40 కంపెనీ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్ రీటైల్ స్టోర్స్ ని ఓపెన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళు కర్ణాటకలో వీళ్ళ ఓన్ స్టోర్స్ ని ఓపెన్ చేయడం ద్వారా సేల్స్ పెంచుకోవడానికి చూస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో లూపిన్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. లూపిన్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఇయర్ లోని ఆల్రెడీ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ లోని వాళ్ళ డయాగ్నోస్టిక్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ ని ఓపెన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే బీహార్ పాట్నాలోని వీళ్ళ ఫస్ట్ రీజనల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీని వీళ్ళు లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు దీని తర్వాత జార్ఖండ్ రాంచీలోని ఒరిస్సా భువనేశ్వర్ లో కూడా వీళ్ళ ల్యాబొరేటరీస్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ 3D మ్యాపింగ్ కంపెనీ అయినటువంటి జెనెసిస్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ జెనెసిస్ ఇంటర్నేషనల్ వల్ల 3D డిజిటల్ ట్విన్ కంటెంట్ ప్రోగ్రామ్ ని యాక్సలరేట్ చేసేందుకు గాను మల్బార్ ఇండియా ఫండ్ తో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి అదర్ మార్కీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 250 crores ఫండ్ రైజ్ చేసేందుకు వీళ్ళ బోర్డ్ అప్రూవల్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. వీళ్ళు రీసెంట్ గా 2 3D మ్యాపింగ్ ఎన్విరాన్మెంట్ పేటెంట్స్ కు కూడా ఫైల్ చేశారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ ని యూటిలిటీ, స్మార్ట్ సిటీస్, బిగ్ టెక్, డిజిటల్, ఈ కామర్స్ సెక్టర్స్ కి ఆఫర్ చేయడానికి వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ 5G స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా క్యాబినెట్ అప్రూవల్ త్వరలోనే వస్తుందని లాస్ట్ 1 week గా అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ రోజు మన క్యాబినెట్ 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ ని అప్రూవ్ చేసింది. ఈ 5G సర్వీసెస్ 4G కన్నా కూడా 10 times ఫాస్ట్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 72 GHz పైన స్పెక్ట్రమ్ ని 20 years పీరియడ్ కి గాను ఆప్షన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ 5G స్పెక్ట్రమ్ రోల్అౌట్ అయినట్లయితే టెలికామ్ కంపెనీస్ తో పాటుగా టెలికామ్ సెక్టర్ లో ఇన్ఫ్రా ప్రొవైడ్ చేసేటువంటి తేజస్ నెట్వర్క్, ITI లిమిటెడ్ అండ్ HFCL కి కూడా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో టాటా పవర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు వైబ్రెంట్ ఎనర్జీతో కొలాబరేట్ అయ్యి ఈ వైబ్రెంట్ ఎనర్జీ కోసం 66 MW EPC ప్రాజెక్ట్ ని కమిషన్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యాన్యువల్లీ 110,029 యూనిట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందని అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 9 months టైం పీరియడ్ లోనే కంప్లీట్ చేసినట్లుగా చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.